హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్బి బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పప్పు. ఫస్ట్ కుక్కర్లో కందిపప్పు తీసుకుంటున్నాను, నీట్గా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. తర్వాత ఆ వాటర్ అంతా వంపేసిన తర్వాత అందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోలు, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొన్ని కరివేపాకు రెమ్మలు, కొంచెం కారం, ఉప్పు, ఆయిల్, 2 గ్లాసుల వాటర్ వేసి కుక్కర్ లిడ్ పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాము. టమాటా పప్పులోని ఒక చిన్న సీక్రెట్ మసాలా పెడతాను. ఏం లేదండి, 4 వెల్లుల్లి రెప్పలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కచ్చాపక్కగా ఇలా మెతుక్కోవాలి. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు టమాటో పప్పులో వేస్తే చాలా టేస్టీగా అవుతుందండి, పప్పు టేస్ట్ చేంజ్ అయిపోతుంది. నేనైతే కంపల్సరీగా వేస్తాను. ఏనండి, ఇప్పుడు 3 విజిల్స్ తర్వాత పప్పు ఇలా అవుతుంది కదా, ఇప్పుడు వేడి పైన 1 స్పూన్తో మెదిపితే అంతే చాలండి. ఎక్కువ చేయొద్దు, కొంచెం పప్పు పప్పు కనిపించాలి. ఇలా అయిన తర్వాత ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక్కసారి ఇలా ఉడికించాలి. అంతలోపు ఇక్కడ పోపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత మన పప్పులోకి వేసేసుకోవడమే. ఉప్పు వేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి కలిపి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా ఉడికించాలి. ఎక్కువసేపు పెట్టవుతండి, లేదంటే పప్పు చిక్క పడిపోతుంది. ఓకే అండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇంతేనండి, మన టమాటో పప్పు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి.